కాన్సెప్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. ఫంక్షన్స్ మీన్స్ ఏంటంటే సెట్ ఆఫ్ లాజిక్ని కాంబినేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని. ఏంటి సెట్ ఆఫ్ లాజిక్ ఆర్ మనకు బ్లాక్ ఆఫ్ కోడ్ని ఒక ఆర్గనైజ్గా యూజ్ చేసేదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని కాల్ చేస్తాం. అంటే ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఏంటి లాజిక్ అనేది డిఫరెంట్ వేస్ లోపటే యూజ్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కాల్ చేసుకోవడానికి కోసం ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తామంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. అంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత దాని లోపల ఆ ఒక కోడ్ అనేది డెవలప్ చేస్తాను. ఆ కోడ్ అనేది మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒకసారి రాసిన కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం కోసం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటున్నాం ఫంక్షన్ అంటున్నాం. మరి ఈ ఫంక్షన్ లోపల ఏంటంటే సెట్ ఆఫ్ కోడ్ అని చెప్పుకున్నాం, అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటున్నాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ మ్యాక్స్ అనే ఫంక్షన్ ఉంది, మ్యాక్సిమం ఏం చేస్తాం మ్యాక్సిమం వాల్యూ రావాలి అంటే డైరెక్ట్గా అది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అంటే దానిలో ఉన్నదాన్ని ఇక్కడ యూజ్ చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒకసారి డెవలప్ చేసిన ఫంక్షన్ని దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం, ఆల్రెడీ డెవలప్ చేసిన ఫంక్షన్ని యూటిలైజ్ అనేది ఏ విధంగా చేయాలి, యాజ్ వెల్ యాజ్గా మనం కాల్ అనేది ఏ విధంగా చేయాలి, మనం ఆ ఫంక్షన్కి ఏ విధంగా పాస్ చేయాలనే కాన్సెప్ట్ గురించి చూస్తాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే దీని యొక్క సింటాక్స్ రూల్ అనేది ఐడియా ఉండాలి మనకు. సో సింటాక్స్ రూల్ వచ్చేసి మనకి ఎలా రాస్తామంటే డిఎఫ్ అని యూజ్ చేస్తాం. కీవర్డ్ వచ్చేసి డిఎఫ్ అని యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తాం. ఏంటి ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే ఫంక్షన్ నేమ్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్ లోపల పారామీటర్స్ అన్నట్టు ఇవ్వాలి. బ్రాకెట్స్ పారాసిస్ లోపల పారామీటర్స్ అన్నట్టు ఇస్తాం. తర్వాత నాకు కొలెన్స్ అనేది ఎండింగ్ లోపల కొలెన్స్ ఇస్తే దీనికి లైన్ ఇండెంటేషన్ అనేది ఫాలో అవుతుంటాం. తర్వాత దీనిలో ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అని యూజ్ చేస్తాం. డాక్ స్ట్రింగ్ అని యూజ్ చేస్తాం, డాక్ స్ట్రింగ్ అని రాస్తాం. ఓకే ఇది డాక్ స్ట్రింగ్ అనే దేనికోసం యూజ్ చేస్తామంటే మనకు ఈ ఫంక్షన్ లోపల ఏం లాజిక్ రాస్తాం అనేది ఒక యూజర్కి అండర్స్టాండ్ కావడం కోసం ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఫంక్షన్ డాక్ స్ట్రింగ్ అంటాం. తర్వాత దీనిలో ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ టైం ఇస్తామంటే ఫంక్షన్ సూట్ అని యూజ్ చేస్తాం. ఈ సూట్ నథింగ్ బట్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ను వచ్చేసి సూట్ అని కాల్ చేస్తాం. అంటే లాజిక్ అంతా ఈ సూట్ లోపల డెవలప్ చేస్తాం. లాస్ట్కి వచ్చేసి మనకి ఏం చేస్తామంటే రిటర్న్ తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం. రిటర్న్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తున్నాం. ఈ రిటర్న్ ఎక్స్ప్రెషన్ లోపల రిటర్న్ వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం. ఇది మనకు ఫంక్షన్ యొక్క సింటాక్స్ రూల్ వచ్చేసి. ఫంక్షన్ ఎప్పుడైనా డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అని యూజ్ చేసేయాలి, తర్వాత ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తాం, పారాసిస్ లోపల మనకు పారామీటర్స్ అనేది మెన్షన్ చేస్తాం, తర్వాత ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల వచ్చేసి డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ ఉంటుంది, తర్వాత ఆ ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఈ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ లోపల దేనికోసం యూజ్ చేస్తామంటే ఫంక్షన్ యొక్క లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేయడం కోసం డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ సూట్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసి ఈ కోడ్లో వచ్చేసి బ్లాక్ వచ్చేసిలో కోడ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫంక్షన్ సూట్ అని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఈ మెయిన్ ఈ ఫంక్షన్ నుంచి మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ చేయాలనుకున్న వాల్యూని వచ్చేసి రిటర్న్ ఎక్స్ప్రెషన్ ద్వారా మెన్షన్ చేస్తాం. ఇది ఈ రూల్ ప్రకారం నేను డెవలప్ చేసేదాన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది దేని ద్వారా చేస్తామంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి తర్వాత ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఓకే ఫంక్షన్ డిఫైన్ చేసి దానిలోకి ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అని ఇచ్చేసాను, అలాగే ఫంక్షన్ నేమ్ ఏమని తీసుకున్నామంటే పి ఇన్పుట్ అని తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ పి ఇన్పుట్ అని తీసుకున్నాను. దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను, అలాగే ఏదో ఒకటి ప్రింట్ చేస్తాను, అలాగే ఎన్ఓ అని తీసుకున్నాను. ఎన్ఓ అనేది ఏంటంటే పారామీటర్ నేమ్ అవుతుంది. ఎన్ఓ అనేది పారామీటర్స్ నేమ్ అవుతుంది. దీనిలో మనకు లైక్ ఇన్పుట్ తీసుకోవాలి, ఇన్పుట్ అనేది తీసుకొని తర్వాత దాన్ని ఏం చేయాలి ప్రింట్ చేయాలనుకున్నాం. ఓకే ఇక్కడ నాకు పి ఇన్పుట్ కాకుండా వేరే తీసుకుందాం, అలాగే ప్రింట్ మీ అనేది యూజ్ చేస్తాను. ఫంక్షన్ నేమ్ ప్రింట్ మీ అని ఇస్తున్నాను, ఆర్గ్యుమెంట్ నేమ్ ఎస్టీఆర్ అని తీసుకున్నాం, పారామీటర్ నేమ్ ఎస్టీఆర్ అని తీసుకున్నాం. దీనిలోకి వచ్చేసి ఏం చేస్తాను ప్రింట్ ఎస్టీఆర్ అని ఇచ్చేస్తాను.
ఈ ఫంక్షన్ లో రాసింది ఏంటి, జస్ట్ ప్రింట్ మీ అని యూజ్ చేశాను, దానిలో ఎస్టిఆర్ అనే పారామీటర్స్ పాస్ చేశాను. ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల ఏంటి, ప్రింట్ ఎస్టిఆర్ అంటే ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ వరకు ఇచ్చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి రిటర్న్ మెషిన్ చేస్తాను. రిటర్న్ వాల్యూ ఏ మెషిన్ చేయకపోయినా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాని ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటంటే ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్, దాని లోపల మెసేజ్ ఏది కావాలనుకుంటే ఆ మెసేజ్ రాయాలి. ఇక్కడ నాకు వెల్కమ్ టు పైథాన్ అని రాస్తాను, వెల్కమ్ టు పైథాన్ అని రాస్తాను. ఇప్పుడు నాకు నార్మల్గా అయితే ఏంటి ప్రింట్ అనే ఫంక్షన్, ఇప్పుడు నాకు ఏంటి ఫంక్షన్ నేమ్ని వచ్చేసి ఏం చేశాను నేను ప్రింట్ మీ అని లెక్క చేశాను. కానీ ఈ ఫంక్షన్ లోపల మాత్రం ఏంటి ప్రింట్ అనేది ఫంక్షన్. ఆ ఇన్సైడ్ లోపల మనకి ఏం చేస్తాను నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసేదాన్ని ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, దాని లోపల మనకి ఏం చేస్తాను ఈ ప్రింట్ మీ అనే ఫంక్షన్ లోపల ఇది ఫంక్షన్ నేమ్ అవుతుంది. ఇలా నాకు కాల్ చేసేదాన్ని ఏమంటారు అంటే కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఏంటి ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్ అవుతుంది, దీన్ని ఇలా పాస్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ కాల్ అంటాం, కాలింగ్ ఫంక్షన్ అంటాం. ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్, తర్వాత దీనిలోకి వచ్చేసి పాస్ చేస్తాను ఒక టెక్స్ట్ పాస్ చేస్తాను. ఈ టెక్స్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఎస్టిఆర్లకు వెళ్తుంది, ఈ టెక్స్ట్ వచ్చేసి ఎస్టిఆర్లకు వెళ్తుంది, తర్వాత ప్రింట్ చేస్తాను రిటర్న్ చేస్తాను, ఇది మనకు ప్రింట్ అవుతుంది. ఇదే ఫంక్షన్ని మళ్ళీ కావాలి అనుకుంటే ప్రింట్ మీ అని ఇచ్చేసి సపోజ్ పైథాన్ అని రాస్తాను, ఓన్లీ పైథాన్ అని రాస్తాను, దెన్ సేవ్ చేసి రన్ చేస్తాను. రన్ చేశాను. సో ఫస్ట్ ఏమని ప్రింట్ అయింది వెల్కమ్ టు పైథాన్ అని వచ్చింది, తర్వాత పైథాన్ అని వచ్చింది. సపోజ్ నేను ఈ ఫంక్షన్ లోపల వచ్చేసి ప్రింట్ అని యూజ్ చేయట్లేదు అనుకోండి, కామెంట్ పెట్టాను, ఏమైనా ప్రింట్ అవుతుందా? ఇక్కడ ఏం ప్రింట్ కాదు, ఎందుకంటే నేను ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేస్తాను దీనికి వెళ్ళింది, కానీ దీని లోపల లాజిక్ ఏం రాయలేదు. ఈ ప్రింట్ మీ అనే ఫంక్షన్ లోపల ఏం లాజిక్ రాయలేదు కాబట్టి నాకు ప్రింట్ కాలేదు. అలా ఇక్కడ నాకు ఏం చేస్తాను ఫంక్షన్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసేదాన్ని ఫంక్షన్ అంటాము. ఇక్కడ నాకు సింపుల్గా వచ్చేసి ఏంటి కాలింగ్ ఫంక్షన్ అనేది ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా చూసాము. కాలింగ్ ఫంక్షన్ లోపల ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఫంక్షన్ని కాల్ చేస్తాను, ఇక్కడ నుంచి పాస్ చేసే టెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏది ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేసే వాటిని ఏమంటాం ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఫంక్షన్ లోపల రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం, ఫంక్షన్లో రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అంటాం. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ లోపల అది మెన్షన్ చేశాను, ఫంక్షన్ రిసీవ్లో వచ్చేసి మనకేంటి పారామీటర్స్ అని కాల్ చేస్తాం. ఇది జస్ట్ మనకేంటి ఎగ్జాంపుల్గా వచ్చేసి ఏంటి కాలింగ్ ఫంక్షన్ గురించి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్లోనే ఏం చేస్తామంటే కాన్సెప్ట్ పాస్ బై రెఫరెన్స్ అండ్ వాల్యూ అంటున్నాం, ఏంటి పాస్ బై రెఫరెన్స్ అండ్ వాల్యూ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు పాస్ బై రెఫరెన్స్ అండ్ వాల్యూస్ లోపల ఏం చేస్తామంటే మామూలుగా లీస్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాను నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని ఒక సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేయడం కోసం లీస్ట్ అని యూజ్ చేస్తాం. మనకు టపుల్ కూడా అదే, కానీ మనకు టపుల్లో మాత్రమే ఏంటి అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదని చెప్పుకున్నాం. సో చూద్దాం దీనికి ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అని ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ లైక్ చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్ అనుకోండి, ఏదో ఒక నేమ్ ఇస్తాను చేంజ్ మీ అని ఇచ్చాను. లైక్ ఇక్కడ నాకు పారామీటర్ నేమ్ లైక్ మై లిస్ట్ అని తీసుకున్నాను, పారామీటర్ నేమ్ మన ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, నేను పారామీటర్ నేమ్ మై లిస్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ నాకు దీని లోపల ఏం చేద్దాం అనుకున్నాను అంటే నాకు మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఒక లీస్ట్ లోపల వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను, ఆ లీస్ట్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఫంక్షన్కి పాస్ చేస్తాను. పాస్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏంటి ఒక లీస్ట్లోకి ఆల్రెడీ నేను ఒక లీస్ట్ క్రియేట్ చేసి దానిలోకి ఏంటి ఒక ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తాను మెయిన్ ప్రోగ్రామ్లో. అలానే నాకు ఏం జరగాలి అనదర్ ప్రోగ్రామ్లో మన అనదర్ ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే ఆ ఉన్న లీస్ట్కి అపెండ్ చేయాలనుకున్నాం. సో చూద్దాం మనకి ఏ విధంగా జరుగుతుందని. లేకపోతే మై లిస్ట్ అనేది ఫంక్షన్ డెవలప్ చేస్తాను, డాట్ అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. అపెండ్ అనేది చూసాం కదా ఉన్న లీస్ట్కి అనదర్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే అపెండ్ అని యూజ్ చేస్తాను. సో ఇక్కడ నాకు 1, 2, 3, 4 అని ఇస్తాను, పేరెంటిసిస్ అనేది క్లోజ్ చేస్తాను, దెన్ ప్రింట్ చేస్తాను. లేకపోతే వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్ దెన్ మై లిస్ట్ లోపల ఏముందో చెక్ చేద్దాం. దెన్
రిటర్న్. సో ఇక్కడ ఇది ఫంక్షన్ కోడ్ లోపల ఇదంతా డెవలప్ చేస్తాం. అవుట్ ఆఫ్ ది బ్లాక్లో వచ్చేసి మనకి ఏం చేస్తామంటే మై లిస్ట్ ఈక్వల్స్ టు, మై లిస్ట్ అనేది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ లోపల మెన్షన్ చేస్తాను. దెన్ ఇక్కడ మై లిస్ట్ అనేది ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దానిలోకి 10, 20, 30 అని ఇస్తాను. లిస్ట్లోకి ఈ విధంగా ఎలిమెంట్స్ యాడ్ చేశాను. తర్వాత నేను ప్రింట్ చేస్తాను మై లిస్ట్ అని ఇస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఇక్కడ నాకు ఏమి ఇచ్చాను, డైరెక్ట్గా మై లిస్ట్ అని ఇచ్చేసి 10, 20, 30 అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, మై లిస్ట్ అని ప్రింట్ చేశాను. మై లిస్ట్ అని ప్రింట్ చేయగానే ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అయినాయి. నాకు లిస్ట్లో వచ్చేసి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏంటి, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకు ఫంక్షన్ కాలింగ్ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాను. ఫంక్షన్ నేమ్ చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్, చేంజ్ మీ ఫంక్షన్ నేమ్. తర్వాత అక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇచ్చాం కదా, ఇది మనకి ఇక్కడ చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్. తర్వాత ఈ చేంజ్ మీ అనే ఫంక్షన్లోకి నేను ఏది పాస్ చేస్తున్నాను అంటే ఈ లిస్ట్ అనేది పాస్ చేస్తాను, ఏది మై లిస్ట్ అనేది పాస్ చేస్తాను. మై లిస్ట్ లోపల ఏముంది నాకు 10, 20, 30 ఉంది. సో నేను ఏంటి, నేను పాస్ చేయకముందు మై లిస్ట్ లోపల ఏముంది, తర్వాత నెక్స్ట్ పాస్ చేసిన తర్వాత మై లిస్ట్ లోపల ఏముందని చూస్తాం. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ నేమ్ ఇక్కడ నేమ్ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. సపోజ్ ఇక్కడ నాకు మై అనేది తీసుకున్నాను, ప్రింట్ మై అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ నాకు ఫంక్షన్ కాల్ అవుతుంది, చేంజ్ మీ అనేది ఫంక్షన్ నేమ్ అవుతుంది. ఇలా కాల్ చేస్తే దాన్ని ఫంక్షన్ కాల్ అని. సో ఇప్పుడు నాకు ఏముంది రాస్తున్నాను, మై అని రాస్తున్నాను. ఇక్కడ నాకు మై అనేది ఏంటంటే పారామెట్ అదే ఆర్గ్యుమెంట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటాం. ఆర్గ్యుమెంట్ మీన్స్ ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఫంక్షన్కి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అనాలి. ఏం కాల్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫంక్షన్లో రిసీవ్ చేసుకునే దాన్ని ఏమంటారంటే పారామీటర్ అంటాం. అంటే ఇప్పుడు నాకేంటి, మైలోకి వచ్చేసి ఏంటి 10, 20, 30 అనేది పాస్ చేస్తాను. ఇక్కడ నాకేంటి చేంజ్ మీ అనేది ఫంక్షన్ కాల్, ఇక్కడ నాకు వచ్చేసి ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ అనేది దేనిలోకి వెళ్తుంది అంటే పారామీటర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ పారామీటర్ లోపల ఏం చేస్తాను, మై లిస్ట్ డాట్ అపెండ్ అని యూజ్ చేస్తాను. అపెండ్ అంటే ఏం జరగాలి, ఉన్న లిస్ట్కి అపెండ్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి, వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్లో వచ్చేసి ఏంటి, ఇది రెండు ప్రింట్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ నాకు ప్రింట్ చేసి చూద్దాం. తర్వాత కాల్ అయిన తర్వాత ఇక్కడ రిటర్న్ కూడా చేస్తాం కదా, రిటర్న్ వాల్యూస్ అనేది మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే ప్రింట్ వాల్యూస్ అవుట్సైడ్ ద ఫంక్షన్ అని ఇస్తాం. దెన్ మై అనేది ఫంక్షన్ సేవ్ చేసి రన్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి నాకేంటి, నేను ఫంక్షన్ కాల్ చేయకముందు ఏం జరిగింది, లిస్ట్ లోపల మై అనేది లిస్ట్ లోపల ఏంటి 10, 20, 30 ఉన్నాయని ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఫంక్షన్ని కాల్ చేస్తాను, ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకేంటి, వీటిని ఏమన్నాం ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఈ ఆర్గ్యుమెంట్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది పారామీటర్స్లోకి వెళ్తాయి. అంటే ఇప్పుడు మై లోపల 10, 20, 30 అని ఉంది, ఇవి ఎక్కడికి వెళ్తాయి, పారామీటర్స్లోకి వెళ్తాయి. సో ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేయగానే ఇక్కడ ఏం జరిగింది, 10, 20, 30. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, 1, 2, 3, 4 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకేంటి, ఈ ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల ఏంటి, ఉన్న ఎలిమెంట్స్కి కొత్త ఎలిమెంట్స్ అనేది యాడ్ అయినాయి. ఎందుకంటే మనం అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి యాడ్ అయినాయి. సో ఇప్పుడు మనకు అవుట్ సైడ్లో కూడా మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేస్తాను అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ లోపల వాల్యూ అవుట్ సైడ్ ద ఫంక్షన్ మై అనే వేరియబుల్ లోపల ఏముందని, మై అనే లిస్ట్ లోపల వేరియబుల్ ఏముంది, సేమ్ అప్డేట్ అయినట్టు చూపెడుతుందా. సో ఇలా మనకు ఇలా ఇస్తే దాన్ని ఏమంటారంటే పాస్ బై రెఫరెన్స్ వాల్యూస్ అంటున్నాం. ఏం కాల్ చేస్తున్నాం, పాస్ బై రెఫరెన్స్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఫంక్షన్లో
వాల్యూస్ అనేది పాస్ చేస్తాను, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నాకు ఏం జరుగుతుంది, రిటర్న్ అనేది అవుతుంది. ఇది ఒక ప్యాటర్న్ లోపల చూస్తాను. సో అనదర్ ఎగ్జాంపుల్ లోపల చూస్తున్నాం. దీనిలో మనకి ఏం చేస్తున్నాం, ఇదే ప్రోగ్రామ్లో మళ్ళీ చేంజ్ చేద్దాం సంథింగ్. ఈ ఫంక్షనాలిటీ లోపల వచ్చేసి మై లిస్ట్ అనేది తీసుకున్నాం కదా, నేను అపెండ్ అని యూజ్ చేయట్లే, అపెండ్ అని యూజ్ చేయకుండా డైరెక్ట్గా అసైన్ చేస్తాను, డైరెక్ట్గా అసైన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ మై లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ మై అనేది లిస్ట్ నేమ్, దాన్ని ప్రింట్ చేస్తాను. తర్వాత చేంజ్ మీ అనేది ఫంక్షన్ కాల్, ఫంక్షన్ కాల్ లోపల మనకు పాస్ చేసేటి ఆర్గ్యుమెంట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయి, మై లిస్ట్లోకి వెళ్తాయి. దీని లోపల ఇంతకుముందు అయితే ఏంటి, అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసాం కాబట్టి ఏం జరుగుతుంది, ఉన్న లిస్ట్కి ఉన్న లిస్ట్ ఎలిమెంట్స్కి అనదర్ లిస్ట్ ఎలిమెంట్స్ అనేది యాడ్ అవుతాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, మై లిస్ట్ అనేది నాకు పారామీటర్ నేమే, కానీ మనకి ఇక్కడ ఏం చేస్తాను, అసైన్ చేస్తాను. అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్గా ఉన్నాయి ఎరేజ్ అయ్యి ఇవి మాత్రమే ఉంటాయి నేను, ఏంటి ప్రీవియస్గా ఉన్న ఎరేజ్ ఎలిమెంట్స్ అనేది ఎరేజ్ అయ్యి ఈ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మై లిస్ట్ అని ఇచ్చేసి 1, 2, 3, 4 అని ఉంది. తర్వాత ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసి రిటర్న్ చేస్తాను. అయితే మళ్ళీ మనకు రిటర్న్ వాల్యూలో వచ్చేసి ఏమేమి వాల్యూస్ ఉంటాయో చూద్దాం. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఫస్ట్ నాకేంటి, లిస్ట్ డిక్లేర్ చేయగానే దానిలోకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30 అని. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఫంక్షన్ని కాల్ చేస్తాను, చేంజ్ మీ అని ఇచ్చాను. ఈ చేంజ్ మీ వేయగానే నాకేంటి, ఇక్కడ కాల్ అయింది, ఫంక్షన్ కాల్ అయింది. తర్వాత మై లిస్ట్ లోపల మై అనేది ఏంటి, ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ దేనిలోకి వెళ్తుంది, పారామీటర్స్లోకి వెళ్తుంది. పారామీటర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పారామీటర్స్లోకి ఏంటి, ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది దీనిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, వాల్యూ అవుట్ సైడ్ ద ఫంక్షన్ వచ్చేసి, అంటే ఇక్కడ నాకు ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల ఏం జరుగుతుంది, ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది 10, 20, 30 అనేది రిమూవ్ అయ్యి మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 1, 2, 3, 4 అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఇక్కడ వరకు అయిపోతుంది. మనం ఇక్కడ మళ్ళీ రిటర్న్ చేస్తుంటే ఇక్కడ కావట్లేదు, ఏంటి 1, 2, 3, 4 అనే అవుతుంది, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఫంక్షన్ని ప్రింట్ చేశాను, అంటే మన లిస్ట్ని ప్రింట్ చేస్తాను. మై అని ఇవ్వగానే ఇక్కడ ఏం ప్రింట్ అయ్యింది చూడండి, 10, 20, 30 అని ప్రింట్ అయింది. ప్రీవియస్ ప్రోగ్రామ్లో మాత్రం ఏంటి, మెథడ్ యూజ్ చేశాం. మెథడ్ యూజ్ చేస్తే ఏం జరిగింది, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్కి ఈ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి. కానీ ఇక్కడ మాత్రం అలా పాసిబిలిటీ కాదు నేను. సో అలా ఇక్కడ మనకి ఏం చేస్తాను, పాస్ బై రెఫరెన్స్ వాల్యూస్ అంటున్నాం. పాస్ బై రెఫరెన్స్ వాల్యూస్ అయితే ఏ విధంగా చేస్తామని చూస్తున్నాను. ఓకే, ఫంక్షన్ అంటే ఏమనుకున్నాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కాంబినేషన్ చేసేదాన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఇలా నాకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. మరి ఈ ఫంక్షన్ లోపల ఏంటంటే టైప్స్కి డివైడ్ చేస్తున్నాయి, అలాగే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేటి కాన్సెప్ట్ లోపల రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్స్. ఫంక్షన్లోనే ఏంటి, ఫంక్షన్లోనే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి చూడాలి. ఇక్కడ నాకు రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ లోపల మనకు మళ్ళీ ఏం చేస్తాం అంటే, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు నాకు ఇది ఫంక్షన్ కాల్ అన్నాం, ఇక్కడ ఫంక్షన్ కాల్ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఫంక్షన్ లోపల రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అంటాం, ఫంక్షన్ లోపల రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అంటాం. ఇప్పుడు మరి ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే ఏం జరుగుతుంది, లేదంటే పారామీటర్ రిసీవ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ గురించి చూడాలి. ఇక్కడ నాకేంటి, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లోపల ఏమేమి టైప్స్ ఉన్నాయి, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇంకొకటి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అనేదర్ టైప్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేది, ఈ టైప్స్ అనేటివి ఉన్నాయి. సో ఏంటి డిఫాల్ట్ అంటే మనకు ఆర్గ్యుమెంట్స్ లోపల 4 టైప్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఆ 4 టైప్స్ లోపల ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ఏం చేస్తున్నాం, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఫంక్షన్ తీసేస్తున్నాను, ఫంక్షన్ నేమ్ అలాగే ఇంతకుముందు దాంతో ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రింట్ మీ అని ఇస్తున్నాను. దీనిలోకి వచ్చేసి పారామీటర్ నేమ్ ఎస్టిఆర్ అని తీసుకున్నాను. దెన్ దీనిలో డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ ఇస్తే ఇది తీసుకోవచ్చు, నేను ఇవ్వట్లేదు, జస్ట్ ప్రింట్ అని ఇచ్చేసి ఎస్టిఆర్ అని ఇస్తున్నాను. దెన్ రిటర్న్ చేస్తాను, ఫంక్షన్ని కాల్ చేస్తాను, ప్రింట్ మీ అని ఇచ్చేసి కాల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి, ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్,
ఇక్కడ ఇలా కాల్ చేస్తే దాన్ని ఏమంటాం ఫంక్షన్ కాల్ అన్న. దీని లోపల నాకేంటి ఇన్సైడ్ పారాన్సిస్లో ఇచ్చే వాటిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏం కాల్ చేస్తాం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎటు పాస్ అవుతాయి ఫంక్షన్లకు పాస్ అవుతాయి. నేను ఇక్కడ ఏం పాస్ చేయట్లేదు, పాస్ చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. సేవ్ చేసి రన్ చేస్తాను. ఏముంటుంది టైప్ ఎర్రర్ ప్రింట్ మీ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్స్ జీరో ఇస్ గివెన్ అని. అంటే ఇక్కడ నాకు కంపల్సరీగా నాకేంటి ఒక ఆర్గ్యుమెంట్ అనేది మెన్షన్ చేయాలి. ఏంటి అంటే ఇప్పుడు నాకేంటి రిసీవ్ చేసుకున్న టైం లోపల ఏం లేదు, అంటే ఇప్పుడు నేను పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేవు కాబట్టి నాకేంటి ఎర్రర్ అనేది త్రో అవుతుంది. ఏంటి జీరో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం, కంపల్సరీగా నాకేంటి ఒక ఎగ్జాక్ట్గా వన్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలని చూపిస్తుంది. ఏది మనకు ఫంక్షన్ కాల్ లోపల ఇలా ఇలా చూపబెడితే దాన్ని ఏమంటారంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఇలా టైప్ని ఏమని కాల్ చేస్తున్నాం రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అదే మనకు ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేసినట్టయితే, ఇది ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేసినట్టయితే దాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏంటి ఫంక్షన్ కాల్లో పాస్ చేసినట్టయితే ఏం కాల్ చేస్తాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు నాకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు ఫంక్షన్ అనేది సేమ్ ఫంక్షనే ఇస్తున్నాను, ఎస్టిఆర్ అనేది పారామీటర్ నేమ్, దానిలో ప్రింట్ అనేది ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఫంక్షన్ కాల్ని వచ్చేసి ప్రింట్ మీ అని ఇచ్చాను, తర్వాత దానిలో ఏం చేస్తామంటే ఎస్టిఆర్ అని యూజ్ చేస్తాను. ఎస్టిఆర్ అనేది ఏంటి ఆర్గ్యుమెంట్ నేమ్, ఆర్గ్యుమెంట్లోకి వచ్చేసి నేను డైరెక్ట్గా ఒక టెక్స్ట్ అసైన్ చేస్తాను, లైక్ పైథాన్ అని అసైన్ చేస్తాను. దాన్ని సేవ్ చేసి రన్ చేస్తాను. ఏం ప్రింట్ అయింది నాకు పైథాన్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు నాకు ఇలా పాస్ చేసేదాన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు నాకు ఇంతకుముందు అయితే ఏంటి డైరెక్ట్గా మెసేజ్ పాస్ చేశాను. మెసేజ్ కాకుండా నాకు ఏం చేస్తాను ఇక్కడ కీవర్డ్ అని మెన్షన్ చేస్తాను, ఎస్టిఆర్ అనేది కీవర్డ్ మెన్షన్ చేస్తాను. తర్వాత దానిలోకి ఏం చేస్తాను అసైన్ చేసి పంపిస్తాను, పైథాన్ అనేది అసైన్ చేసి పంపిస్తాను. ఇలా పాస్ చేసి పంపిస్తే దాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాను. ఇలా అసైన్ చేసి పంపిస్తే దాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. మరి ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లోపల ఒకటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఉండాలని రూల్ లేదు, నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైక్ వచ్చేసి లైక్ ఒకటి నేమ్ అనేది తీసుకున్నాను, నేమ్ వచ్చేసి సంథింగ్ నేమ్ అని ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేద్దాం. నేమ్ వచ్చేసి సంథింగ్ రాజు అని రాస్తున్నాం కామ. తర్వాత ఏజ్ అని ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేద్దాం. నెంబర్ కాబట్టి నాకు డైరెక్ట్ ఇవ్వచ్చు, సపోజ్ 45 అని ఇచ్చాను. దాని ఇక్కడ ఫంక్షన్ రిసీవ్లో వచ్చేసి మనకేంటి పారామీటర్ నేమ్ వచ్చేసి ఇవే నేమ్స్, వేరే నేమ్స్ ఉన్నా పర్లేదు కానీ మనకేంటి సేమ్ ప్యాటర్న్లో ఉండాలి. ఓకే సో ఇక్కడ నాకు నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, తర్వాత ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. దాన్ని ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే ప్రింట్ నేమ్ అని ఇస్తాను. ముందట మెసేజ్ ఇట్లా ఏమైనా రావాలనుకుంటే నేమ్ అని రాస్తాను. నేమ్ అని రాస్తాను. తర్వాత నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ లోపల అదే అనదర్ ప్రింట్ ఫంక్షన్ లోపల ఏజ్ అనేది కూడా రాస్తాను. ఏజ్ అనేది రాస్తాను. ఓకే సో ఇక్కడ నాకు రిటర్న్ చేసేస్తాను. ఇక్కడ ప్రింట్ ఏజ్ అని చేసి ఇప్పుడు నాకు నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను, తర్వాత ఏజ్ అనేది ఆ పాస్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నేమ్ అనేది నేమ్ అనే పారామీటర్లకు వెళ్తుంది, ఏజ్ అనేది ఏజ్ అనే పారామీటర్లకు వెళ్తుంది. ఇక్కడ నుంచి ఫంక్షన్ కాల్ నుంచి పాస్ చేసే వాటిని ఏమంటున్నాం ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం, ఫంక్షన్ లోపల రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటున్నాం పారామీటర్స్ అంటున్నాం. సో సేవ్ చేసి రన్ చేస్తాం. ఇలా పాస్ చేస్తే దాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏం కాల్ చేస్తాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లోపల నేను స్పెసిఫైడ్గా ఆర్గ్యుమెంట్ లోపల ఎగ్జాక్ట్గా సేవ్ చేసి పాస్ చేస్తే దాన్ని ఏమంటాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో సపోజ్ ఇప్పుడు నాకు ఇలా చేంజ్ చేసి చూద్దాం, లైక్ దీని ఆర్డర్ వచ్చేసి ఇటు సైడ్ పెడుతున్నాను. సో రన్ చేస్తాను. నేను ఎటు ఏది పాస్ చేసినా కూడా నాకు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఫిల్ అవుతుందా. ఇప్పుడు నాకు ఏజ్ అని ఇచ్చాను, ఏజ్ అనేది ఏజ్లోకి వెళ్తుంది కానీ నేమ్లోకి అయితే వెళ్ళట్లే కదా. మీరు అవుట్పుట్లో చూడండి నేమ్ ఈజ్ రాజు అని వచ్చింది, ఏజ్ వచ్చేసి 45 అని వస్తుంది. ఇప్పుడు నేను ఆర్డర్ చేంజ్ చేశాను, ఇది ఫస్ట్ వాళ్ళకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. అంటే నేను కంపల్సరీగా నేను ఏం చేస్తాను కీవర్డ్ అనేది మెన్షన్ చేస్తాను. కీవర్డ్ అనేది మెన్షన్ చేస్తే ఏం జరుగుతుంది దానికి ఎగ్జాక్ట్గా ఏ కీవర్డ్లోకి వెళ్ళాలని చూస్ చేసుకుంటుంది.
అలా ఇచ్చేదాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్గా ఏ కీవర్డ్లకు వెళ్ళాలనేది చూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్లో కూడా. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లోపల మనం ఏం చేస్తామంటే ఏది పాస్ చేయకపోతే ఒక డీఫాల్ట్గా ఒకటి రావాలి అనుకుంటే, ఏదైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే పారామీటర్ లోపల ఒక డీఫాల్ట్గా అసైన్ చేస్తాను. నేను ఆర్గ్యుమెంట్ నుంచి పాస్ చేసినట్టయితే నాకు ఏం జరగాలి, ఈ పాస్ చేసిందే రావాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి పాస్ చేసిందే పారామీటర్లకు వస్తుంది, దాని నుంచి ప్రింట్ అవుతుంది. కాకుండా నాకు వచ్చేసి ఏంటి, నేను ఏది పాస్ చేయకపోతే డీఫాల్ట్ అనేది రావాలి. సో సపోజ్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకటి పాస్ చేయకుండా చూద్దాం, లేకపోతే నేను టెక్స్ట్ అనేది పాస్ చేయట్లేదు, పాస్ చేయకుండా టెక్స్ట్ అనేది అంటే ఇప్పుడు నా ఏజ్ అనేది పాస్ చేస్తాను కానీ నేమ్ అనేది పాస్ చేయట్లేదు, అంటే కీవర్డ్ మాత్రమే పాస్ చేద్దామా కీవర్డ్ కూడా పాస్ చేయకుండా ఉందామా? సో కీవర్డ్ కూడా పాస్ చేయట్లేదు, జస్ట్ ఇలా ఇస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఏముంటుంది, టైప్ ఎర్రర్, ప్రింట్ మీ టేక్స్ ఎగ్జాక్ట్లీ టూ ఆర్గ్యుమెంట్స్ వన్ ఈజ్ గివెన్. ఎందుకంటే మనకి ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ పాస్ చేసేది మాత్రం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను, వన్ ఆర్గ్యుమెంట్ మాత్రమే పాస్ చేస్తాను. అదే మెసేజ్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ నాకు, టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కానీ మనం ఇచ్చింది ఏంటి ఓన్లీ వన్ మాత్రమే ఇచ్చిందని చెప్తుంది. సో ఇప్పుడు మనకేంటి, నాకు ఆర్గ్యుమెంట్కి ఏం పాస్ చేయాలో తెలియదు, అంటే నా దగ్గర ఏం తెలియదు, అంటే ఒక డీఫాల్ట్ వాల్యూ ఇట్లా ఇవ్వాలి అనుకోను. సో ఇప్పుడు నాకు ఏం చేయొచ్చు అండి, ఇక్కడ నేమ్ అనేది పారామీటర్ ఉంది కదా, ఈ పారామీటర్లోకి ఒక టెక్స్ట్ అసైన్ చేస్తాను. సపోజ్ నన్న మనకు సంథింగ్ వెల్కమ్ అనే టెక్స్ట్ ఇస్తున్నాను, వెల్కమ్ అనే టెక్స్ట్ ఇస్తాను. సో నేను రన్ చేస్తాను, ఎర్రర్ ఉంటుంది. ఎందుకు మనకు ఇక్కడ ఏం పాస్ చేయట్లేదు, మనం ఓకే నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కింద వస్తుంది అది. సో ఇప్పుడు నాకు ఏం చేద్దామంటే నేమ్ అనేది పాస్ చేస్తాను, కానీ దాని లోపల ఆర్గ్యుమెంట్ టెక్స్ట్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు దీని ఆర్డర్ చేంజ్ చేసిందా, క్యారెక్టర్ కాకుండా నెంబర్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మనకు క్యారెక్టర్లో ఎర్రర్ వస్తుంది కదా. సపోజ్ ఏజ్ వచ్చేసి 25 24 అని ఇస్తాను. నేను ఏజ్ పాస్ చేయకుండా చూద్దాను, ఏజ్ పాస్ చేయకుండా నేమ్ అనేది నేమ్ మాత్రమే పాస్ చేస్తాను. లైకే నిక్కీ అని ఇస్తాను, ఏజ్ అనేది మెన్షన్ చేయకుండా పాస్ చేసేద్దాం.
నాకు ఇక్కడ నాకు ఏం పాస్ చేయకుండా చూద్దాం ఏమని వస్తుంది చూడండి. నేమ్ వచ్చేసి మనం ఇక్కడ పారామీటర్ లోపల ఏది అసైన్ చేసామో అది ప్రింట్ అవుతుంది. ఏజ్ అనేది ఏది పాస్ చేసామో అది ఇచ్చాను. కానీ నాకేంటి పారామీటర్స్ మాత్రం ఏం పాస్ చేయట్లేదు ఇక్కడ. ఇది ఆర్గ్యుమెంట్స్ అనేది ఏ పాస్ చేయట్లేదు. పారామీటర్స్లో మాత్రమే ఏంటి డైరెక్ట్గా అసైన్ చేసి పెడుతున్నాను. ఏంటి నేమ్ వచ్చేసి సంథింగ్ ఈడబ్ల్యూఈ అని ఇచ్చేసాను. ఏజ్ వచ్చేసి 24 అని ఇచ్చాను. ఇప్పుడు మనకేంటి సపోజ్ ఒకటి పాస్ చేసి చూద్దాం. సపోజ్ ఏజ్ అని వచ్చేసి 45 అని ఇచ్చాను. సో రన్ చేస్తాను. ఏమొచ్చింది చూడండి నేమ్ మాత్రం అదే నేమ్ ఉంది, ఏజ్ మాత్రం 45 అని వచ్చింది. ఎస్ లేదు నేమ్ మాత్రమే పాస్ చేసేద్దాం. నేమ్ అని వచ్చేసి సపోజ్ పేను అని ఇచ్చాను. సేవ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు నాకు చేంజ్ అయినా ఇక్కడ నాకు అసైన్ చేసింది. ఇప్పుడు నేను ఒకటి పాస్ చేశాను, ఒకటి మాత్రం డీఫాల్ట్గా ఇచ్చాను. ఏంటి ఒకటి పాస్ చేస్తున్నాను, ఏది నేమ్ అనేది పాస్ చేస్తున్నాను, ఏజ్ అనేది పాస్ చేయట్లేదు. ఏజ్ పాస్ చేయనప్పుడు నాకేంటి ఒక డీఫాల్ట్గా రిసీవ్ చేసుకోవాలి అంటే, అంటే మనకేంటి అదే డీఫాల్ట్గా తీసుకోవాలి అంటే దాన్ని ఈ కాన్సెప్ట్ అంటాం. అంటే డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మనకు ఇక్కడ అర్థమైంది ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్. తర్వాత దీనిలో వచ్చిన ఏంటి పారామీటర్స్. ఈ పారామీటర్స్ లోపల నాకు ఏమేమి పారామీటర్స్ తీసుకున్నాం అంటే నేమ్ అనే పారామీటర్ తీసుకున్నాం, ఏజ్ అనే పారామీటర్. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో వచ్చేసి మనకేంటి నేమ్ అనే దానిలోకి నేను టెక్స్ట్ అనేది అసైన్ చేయలేదు. తర్వాత ఏజ్ అనే దానికి ఏజ్ లాగా అసైన్ చేయలేదు. అది ఎక్కడ నుంచి రిసీవ్ అయినాయంటే ఆర్గ్యుమెంట్స్ నుంచి రిసీవ్ చేసుకుంది. కానీ ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఏమి ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ నుంచి ఏమైనా పాస్ అయినప్పుడు డీఫాల్ట్గా ఇక్కడ ఉన్నవి రావాలి, అంటే దీనిలోపల అసైన్ చేసినవి రావాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రింట్ మీ అనేది కాలింగ్ ఫంక్షన్, ఇక్కడ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్స్ లోపల నేను విత్ కీవర్డ్ నేమ్ మెషిన్ చేసి పాస్ చేస్తే దాన్ని ఏమంటాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లోపల నేమ్ అని ఇచ్చాను, నేమ్ అనే వేరియబుల్లోకి ఏం చేస్తాను వేణు అని ఇచ్చాను. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఏం చేస్తుంది నేమ్ అనే ఆర్గ్యుమెంట్లోకి పాస్ చేస్తుంది. ఇది ఆల్రెడీ దీనిలో ఈడబ్ల్యూఈ అని ఇచ్చాను. కానీ మనకేం జరుగుతుంది ఇది పాస్ చేయనప్పుడు మాత్రం ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నవి వాటిని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పాస్ చేసినట్టయితే నాకు ఏం జరగాలి ప్రింట్ కావద్దు. ఇలా చేస్తే దాన్ని ఏమంటారంటే డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏంటి డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తానో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ అవుతాయి. అదే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే మనకు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ పారామీటర్స్ లోపల ఉన్నాయి వాటిని ప్రింట్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ అనుకున్నాం, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అనదర్ వర్డ్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. అనదర్ టైప్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. మరి ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ లోపల ఏం చేస్తాం అనేది చూద్దాం. ఓకే సో కంపల్సరీగా మనకేంటి స్పెసిఫైడ్గా వేరియబుల్ నేమ్స్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని ఏమంటారంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.